మీరు రోడ్డు మీద అలా నడుచుకుంటూనో బండి మీదో వెళ్తున్నారు. అలా ముందుకు సాగుతున్న క్రమంలో రోడ్డు పక్కన డబ్బు నోట్ల కట్టలతో సంచి కనిపిస్తే ఏం చేస్తారు? నిజాయితీగా చెప్పాలంటే ఎవ్వరూ చూడకుండా చాలామంది దాన్ని పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకోవాలని అనుకుంటారు. అయ్యో పాపం, ఎవరో డబ్బు పోగొట్టుకున్నారు, ఎలాగైనా వాళ్ళది వాళ్ళకి తిరిగి చేర్చాలని ఎంతమంది అనుకుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి ఆఫ్రికా దేశంలో జరిగింది. అక్కడ దొరికిన సొమ్మును ఏం చేశారు, ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆఫ్రికా ఖండంలోని లైబీరియా దేశంలో ఇమ్మానియల్ టులోయి అనే 19 ఏళ్ల కుర్రాడు కడు పేదరికంలో జీవనం సాగిస్తున్నాడు. తండ్రి ఆకస్మిక మరణంతో 9 ఏళ్ల వయసులోనే చదువును ఆపేశాడు. కుటుంబ పోషణ కోసం తన దగ్గరున్న డొక్కు మోటార్ సైకిల్ను ట్యాక్సీ సర్వీసుగా తిప్పుతూ పొట్ట నింపుతున్నాడు. అంత కష్టం చేస్తున్నా కొద్ది మొత్తమే వస్తూ ఉండడంతో పూట గడవడం కష్టంగా మారింది. అలానే కాలాన్ని వెళ్లదీస్తున్నాడు టులోయి. ఇంతటి క్లిష్ట సమయంలో రోడ్డు మీద వెళ్తూ ఉండగా ప్లాస్టిక్ బ్యాగ్లో లైబేరియన్ అమెరికా కరెన్సీతో నిండిన ఓ సంచి ఇమ్మానియల్ కంటపడింది. క్షణం ఆలోచించకుండా దాన్ని అలాగే తీసుకెళ్లి వెంటనే పోలీసులకు అప్పగించాడు. ఇక అక్కడి నుంచి వెళ్లకుండా సంబంధిత యజమానికి చేర్చే వరకు పోలీస్ స్టేషన్లోనే ఉండిపోయాడు. నోట్ల కట్టెల బ్యాగ్ను అందుకున్న యజమాని ఇమ్మానియల్ నిజాయితీకి మెచ్చి డబ్బులు ఇవ్వబోయాడు. తనకు సొమ్మొద్దు, తినడానికి సరుకులు ఇప్పించండి అంటూ కోరాడు ఆ కుర్రాడు. దీంతో $1500 విలువైన సరుకులను కుర్రాడి కుటుంబానికి అప్పగించాడు ఆ డబ్బు ఓనర్. ఈ మొత్తం వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో నెటిజన్స్తో పాటు ఆ దేశ అధ్యక్షుడు జార్జ్ వి గేవ్ కూడా ముగ్ధుడయ్యారు. ప్రభుత్వం తరపునే కాదు, స్థానిక మీడియా అతనికి ఆర్థిక సాయం అందించింది. చదువును ఎంతో ఇష్టపడే ఇమ్మానియల్ ఆ డబ్బుతో లైబీరియాలో ప్రతిష్టాత్మకమైన రిక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కూల్లో చేరాడు. అది సెకండరీ ఎడ్యుకేషన్ కోసం. ఏమాత్రం సిగ్గు మొహమాటం పడకుండా పిల్లల మధ్య కూర్చుని శ్రద్ధగా పాఠాలు వింటున్నాడు. అతనికి చదువు అంటే ఎంత మక్కువో దీన్ని బట్టి అర్థమవుతోంది. పరుల సొమ్ము పాము వంటిది, మనది కాని సొమ్ముపై మందికి ఆశ ఎక్కువ. ఇలాంటి సామెతలు వింటూనే ఉంటారు. ఇలాంటి ఎన్నో విలువైన మాటలను వంట పట్టించుకున్న ఆ యువకుడు పేదరికంలో ఉన్నప్పటికీ నిజాయితీగా వ్యవహరించాడు. రోడ్డు పక్కన దొరికిన డబ్బుల బ్యాగ్ను ఎవరిదో వాళ్లకు అప్పగించేదాకా ఊరుకోలేదు. అందుకుగాను అతను అందుకున్న ప్రతిఫలం బహుశా ప్రపంచంలో ఎవరూ అందుకునుండకపోవచ్చు.